अंदर की नमस्कार मन याड्ल वरप्रसाद कंडक्ट चिरंजीवी ब्लड बैंक की चाल मंदिर इपड़क रूल मंदिर पैने ब्लड डोनेटेला याड्ल वरप्रसाद गारी कृतज्ञत मे आर्टिस्ट सुभाष अन्नय आशयानी चिरंजीवी अन्नय आशयानी इलागे मन मुझे कोनसागिद्दाम थैंक यू साईराम शुभम भूयात् अंदर आरोग्य आरोग्य उंटे मंच मंच कार्यक्रम चेयाली चिरंजीवी गारु स्थापित ब्लड डोनेशन कैंप अंदर वी आशीर्वदिस्तू अंदर मल्ली दाने ब्लड डोनेट निजंगा इदी मंच प्रक्रिया क्रिस्मस संदर्भंगा अलागे चाला मंची शुभदिन रोजु सारी मंच कार्यक्रम तलपेट्टडं चाला मंची मंची मंचिदि चिरंजीव सुखी भव सुखी भव अंदर की नमस्कार अंडी मेगा ब्लड कैंप चिरंजीव गारी ब्लड बैंक जो చాలా మంది ఇన్స్పైర్ ఈ రోజు చిరంజీవి గారి అభిమానులందరూ ఇక్కడికి వచ్చి బ్లడ్ దానం చేయడం కానీ రక్తదానం చేయడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా రక్తదానం ఎంత విలువైందో మనకు తెలుసు. రక్తదానం చేయడం అంటే ప్రాణాలను కాపాడటమే, ఒక జీవితాన్ని ఇవ్వటం లాంటిది. ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యాళ్ల వరప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బ్లడ్ క్యాంప్ ఇలాగే ప్రతి సంవత్సరం జరిగి ఎంతోమందికి ప్రాణదానం చేయాలని చిరంజీవి గారి ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. హలో అండి, నా పేరు డాక్టర్ వనితా రెడ్డి అండ్ నేను ఫ్యూ టైమ్స్ ఇంతకుముందు కూడా బ్లడ్ డొనేషన్ చేశాను అండ్ ఇక్కడ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కువ జనాలు మెన్సే కనిపిస్తున్నారు, కానీ గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ రాలేదు. మేబీ వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉండొచ్చు, లైక్ బ్లడ్ డొనేషన్ ఇస్తే వీక్ అయిపోతామేమో అన్న ఫీలింగ్ ఉండొచ్చు. బట్ దట్ ఈస్ టోటలీ రాంగ్ అండి. మనం బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల రెడ్యూస్డ్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్, రెడ్యూస్డ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది అండ్ మనం చాలా హెల్దీగా ఉంటాము. అండ్ కంపారిటివ్లీ మెన్స్కి కంపేర్ చేసుకుంటే ఉమెన్స్కి చాలా స్ట్రెంగ్త్ అవసరము అండ్ హెల్దీ కూడా వాళ్ళే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మెన్స్ ఓన్లీ జాబ్ మట్టుకే చేస్తారు, బట్ ఉమెన్స్ అనేది వాళ్ళు మల్టీ టాస్కింగ్ అండి. లైక్ ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, కిడ్స్ని చూసుకోవాలి. సో వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ అవసరము అండ్ చాలా హెల్దీగా కూడా ఉండాలి. సో ఇలా మనం బ్లడ్ డొనేషన్ చేస్తుంటే వాళ్ళ బ్లడ్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. సో ఎవ్రీ 3 మంత్స్కి మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల చాలా మంచిది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల దానంత గొప్ప పని ఏది ఉండదండి. కన్యాదానం ఎలాగో దానికన్నా చాలా గొప్పది ఇంకా రక్తదానం. ఎందుకంటే మన రక్తం 10 మందిని కాపాడుతుంది, అంటే దానికన్నా గొప్ప పని అయితే ఏమీ లేదు అకార్డింగ్ టు మీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామందికి హెల్ప్ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో హెల్ప్ చేయలేదు అని బాధపడటం కన్నా మన దగ్గర ఉన్న దాంతోనే మనం హెల్ప్ చేస్తే దానికన్నా మించిన సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. సో అందరిలో బీదవాళ్ళు కానీ లైక్ పూర్ పీపుల్ గొప్ప పీపుల్ అన్న భేదం ఏది లేకుండా అందరి దగ్గర ఉండేది మాత్రం బ్లడ్ ఖచ్చితంగా ఉంటుంది కదా. సో వాళ్ళ బ్లడ్ ఇచ్చి కూడా 10 మందిని కాపాడొచ్చు అండి. సో పూర్ పీపుల్ కూడా కాపాడొచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ డొనేట్ చేసి కాపాడొచ్చు. సో ఉమెన్ కూడా చాలా మోటివేట్ అవ్వాలండి ఇట్లా బ్లడ్ డొనేషన్ చేసి. సో ఇలా ఇప్పుడు నేనైతే చేశాను, బట్ నెక్స్ట్ టైం మీరు కూడా వచ్చి ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను.